ఇండియా పాకిస్తాన్ మధ్య రైవల్టీ ఈనాటిది కాదు క్రికెట్లో కూడా ఈ పోటీ చాలా కాలంగా కొనసాగుతూనే వస్తోంది అయితే పాక్ ఆటగాళ్ల విజయాలను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదు ఇప్పుడు పాక్ టీంలో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న బాబర్ రజాం రిజ్వాన్ షాహీన్ అఫ్రీద్ వంటి ఆటగాళ్లు అందరినీ మన మాజీ ప్లేయర్స్ పలు సందర్భాల్లో మెచ్చుకున్నారు కూడా అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్ టీమిండియా నయా స్టార్ సూర్యకుమార్ యాదవ్ పై తమ అక్కసును వెళ్ళగక్కుతున్నారు టీమిండియా స్టార్ బ్యాటర్ మిస్టర్ త్రీ సిక్స్టీ సూర్యకుమార్ యాదవ్ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో దుమ్ములేపాడు ఏకంగా నెంబర్ టూ స్థానానికి చేరుకున్నాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం తర్వాతి స్థానంలో నిలిచాడు మంగళవారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో నలభై నాలుగు బంతుల్లో ఎనిమిది ఫోర్లు నాలుగు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగులతో అదిరికొట్టిన సూర్యకుమార్ యాదవ్ ఎనిమిది వందల పదహారు పాయింట్లతో తన ఖాతాలో వేసుకున్నాడు దీంతో పాక్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని అందుకున్నాడు బాబర్ అజం ఎనిమిది వందల పద్దెనిమిది పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు మూడో స్థానంలో రిజ్వాన్ ఏడు వందల తొంభై నాలుగు పాయింట్లతో ఉన్నాడు ఇక బాబర్కు సూర్యకుమార్ యాదవ్కు కేవలం రెండు పాయింట్లే తేడా ఉంది వెస్టిండీస్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో మంచి ప్రదర్శన కనుక కనబరిస్తే వరల్డ్ నెంబర్ వన్ టీ ట్వంటీ బ్యాటర్గా సూర్యకుమార్ యాదవ్ నిలిచే అవకాశం ఉంది ఇప్పుడు ఇదే పాక్ క్రికెట్ ఫ్యాన్స్ అక్కసుకి కారణమవుతోంది వెస్టిండీస్ టూర్లో మొదటి రెండు టీ ట్వంటీ మ్యాచ్ల్లో సూర్య విఫలమయ్యాడు మూడో టీ ట్వంటీలో మాత్రమే హాఫ్ సెంచరీని సాధించాడు ఒక్క హాఫ్ సెంచరీ సాధిస్తేనే ఎనభై మూడు పాయింట్స్ యాడ్ అవుతాయా ఒక్క ఇన్నింగ్స్తో సూర్యకి అన్ని పాయింట్స్ ఎలా వచ్చాయి ఆ లెక్కన మా బాబర్ రజాం రిజ్వాన్ ఖాతాలో ఎన్ని పాయింట్స్ ఉండాలి ఈ ర్యాంకింగ్ విధానంలో ఏదో ఉంది అంటూ పాక్ క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు